అమెరికాను మెల్లగా బ్లాక్ మెయిల్ చేసే దిశగా చైనా ముందడుగు వేస్తోంది ఇంతకాలం ప్రపంచంలోని ఏ దేశంపైనైనా అమెరికాకు కోపం వస్తే ఆ దేశంపై ఆంక్షలు విధించేవారు ఇప్పుడు అమెరికా తాము ఆంక్షలు విధిస్తామంటూ చైనా బయలుదేరింది ప్రపంచంలో తయారీ రంగానికి కేంద్రమైన చైనా నుంచి అమెరికాకు భారీగా సరుకులు ఎగుమతి అవుతాయి అయితే ఎవరైనా తయారు చేయగలిగినవి ఆపితే ఇబ్బంది లేదు కానీ అమెరికాకు దొరకనివి ఓన్లీ చైనాలో దొరికే వాటిని మాత్రం ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధించాలనుకుంటోంది చైనా నుంచి అమెరికాకు అవసరమైన రేర్ ఎర్త్ ఖనిజాలు ఎగుమతి అవుతూ ఉంటాయి ఇదే జరిగితే అమెరికా ఆయుధ తయారీ రంగానికి భారీ షాక్గా చెప్పుకోవచ్చు దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తుల ఎగుమతులు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది చైనాలో పర్యావరణ పరిరక్షణ ఆంక్షలు లేకపోవడంతో ఇక్కడ మైనింగ్ పెరిగిపోయింది ఏటా నూట అరవై మిలియన్ డాలర్ల విలువైన ఖనిజాలు ఎగుమతి అవుతున్నాయి వీటిలో చాలా ఖనిజాలను ఆయుధాల తయారీకి వినియోగిస్తారు పదిహేడు రకాల మూలకాలు ఉన్న గ్రూప్ను రేరెత్ మెటల్స్ అంటారు అరుదైన అయస్కాంత ఎలక్ట్రోకెమికల్ లక్షణాలను బట్టి వీటిని గుర్తిస్తారు గడోలినియం లాంథోనియం సిరియం ప్రోమిథియం వంటివి ఉన్నాయి భూమిపై ఉన్న నిల్వల్లో అత్యధికంగా ముప్పై ఏడు శాతం చైనా వద్ద ఉన్నాయి వైద్య చికిత్సలో సర్జికల్ బ్లేడ్లు పేస్ మేకర్లు క్యాన్సర్ చికిత్స ఔషధాల్లో టెలిస్కోప్ కటకాల్లో ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్లలో ఆటో ఎగ్జాస్ట్ వ్యవస్థల్లో వాడతారు నియోడియం అనే ఖనిజాన్ని ఇన్ఫ్రారెడ్ లేజర్ల తయారీలో వినియోగిస్తారు క్షిపణుల స్పెన్సర్లలో వాడతారు యాపిల్ తన ఫోన్లలో వినియోగించే కెమెరాల్లో వాటిని వాడుతుంది అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానంలోని గైడెడ్ క్షిపణుల తయారీలో వీటిని వినియోగిస్తారు దీంతో పాటు ఒక్కో విమానంలో ఇటువంటి అరుదైన ఖనిజాలను తొమ్మిది వందల ఇరవై పౌండ్ల వరకు వాడతారు ఎట్టీరియం టెర్బీరియంలు లేజర్ గైడెడ్ ఆయుధాల తయారీకి వినియోగిస్తారు ఇప్పుడు చైనా వీటిని ఎగుమతి చేయడం నిలిపివేస్తే అమెరికాకు కష్టం అవుతుంది ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం వాణిజ్య యుద్ధం జరిగిందే ఇప్పుడు బిడెన్ గెలిచిన చైనాతో ఆయన సాఫ్ట్గా ఉంటాడు అనే అంచనాలు ఉన్న చైనా మాత్రం వెనక్కి తగ్గడం లేదు అమెరికాపై ఆంక్షలు విధించాలని డిసైడ్ అయింది బిడెన్ బలహీన నాయకుడని ఆయనను లొంగ తీసుకోవడం చాలా సులువు అన్నట్లుగా చైనా తీరు ఉంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి దీన్ని బిడెన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి